అందరికి నమస్కారం. ఆశ బ్రహ్మ బ్రహ్మానంద గారికి నమస్కారం. కొత్త వాళ్ళని, కొత్త ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో బ్రహ్మానంద గారు ఈ కార్యక్రమం రావడం జరిగింది. నిజంగా ఈ సినిమాకి బాగా రిలవెంటు బ్రహ్మానంద గారు. నిజంగా ఈ ఫంక్షన్ చీఫ్ గెస్ట్ రావడం నిజంగా నవ్వుతూనే ఉంటాయి. ఈ సినిమా అంతా మనం 10 రోజుల క్రితం ఈ సినిమా మొత్తం చూడటం జరిగింది. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది. నాకు సినిమా చూస్తున్నంతసేపు ఈవి సత్యనారాయణ గారు గుర్తొచ్చారు. ఆయన సినిమాల్లో కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఫుల్గా ఎలా ఉంటుందో నాకు తెలిసి ఎవడుగోళ వాడిది అనే సినిమా ఎంత పెద్ద సక్సెస్ తెలుసు. ఆ రేంజ్ సినిమా ఈ సినిమా డెఫినెట్గా ఆ రేంజ్ సక్సెస్. 175 డేస్ ఆడింది ఆ సినిమా. ఆ రేంజ్ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. సో దీంట్లో కూడా నాకున్న పరిచయం తోటి మా డైరెక్టర్ వదలకుండా లేదో చిన్న క్యామియో రోల్ ఉంది చేయాలని చెప్పి, అంటే చాలా చిన్నది, చాలా ఎక్కువ చెప్పేసరికి అందరూ చాలా చిన్న క్యారెక్టర్ అది. సో ఆయన ఈ సినిమాలో చేయడం జరిగింది. సో అది సప్తి గారు సన్ని కాంబినేషను, మా సప్తి గారి భయ. సో మంచి యాంకర్ తోటి ఆ కాంబినేషన్లో చేయడం జరిగింది, మంచి క్యారెక్టరు. సో రజిత్ రావు గారు, అసలు రఫీ రజిత్, రజిత్ నిజంగా చాలామంది ప్రొడ్యూసర్ నేను చూసా ఈ 30 సంవత్సరాల్లో. చాలా ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. అసలు ఏ విషయంలో కూడా అంటే అందరూ కాంప్రమైజ్ కాకుండా చేస్తారులే, కానీ ఈయన ఇంకో టైపు. అసలు వదలకుండా అసలు ఇంత డెడికేషన్గా సినిమా. నాది 2వ రోజు షూటింగు. సో ఆ ప్లానింగ్ చాలా నిజంగా ఇందాక బ్రహ్మానంద గారు చెప్పినట్టుగా మొత్తం ఇండస్ట్రీలో అందరు కమెడియన్స్ అందరూ అక్కడ ఉన్నారు ఆ రోజు ఉన్నారు మొత్తం. ఇంతముందు చాలామంది ఉన్నారన్నమాట. నాకు షాక్ అయింది 2వ రోజు ఇంత బ్యాటింగ్, ఇంతమందితో ఎలాగా ఎలా చేస్తానని చెప్తే అంత మామూలు 9 to 9 కాల్ షీట్ తోటి ఆయన అద్భుతంగా సీన్స్ చేయటం, అద్భుతంగా రావటం, ఆ ఫ్యాషన్గా ప్రొడ్యూసర్ చేయటం, అందరిని జాగ్రత్తగా చూసుకోవటం, మా ప్రొడ్యూసర్ గారు ఎవరిని వదలకుండా పలకరించడం, ఆ మర్యాద అది సూపర్ హ్యాట్స్ ఆఫ్. చాలా అద్భుతంగా చేశారు. డెఫినెట్గా ఆయన కంటిన్యూగా చేసే సినిమా నిర్మాత అతను. ఏదో సినిమా చేసేసాము వెళ్ళిపోయామని కాకుండా కంటిన్యూగా సినిమాలు చేసే సినిమా కాబట్టి మంచి ప్రొడక్షన్ హౌస్, మళ్ళీ మంచి ప్రొడక్షన్ హౌస్ చిత్ర పరిశ్రమకి వచ్చిందని ఘంటాబద్ధంగా చెప్పొచ్చు. సో టాలెంట్ ఉన్న, ఎంకరేజ్ ఉన్న మంచి కథలకితో ఆయన ప్రోత్సహించి ముందుకు నడిపించాలని, ఎంతోమంది ఇండస్ట్రీకి ఈ సినిమాకి అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా సన్నితో చేయడం నిజంగా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీతో అక్షా ఖాన్ కూడా ముఖ్యంగా. ఇంతవరకు డ్యాన్స్ చూసే అమ్మాయి తనదు, కానీ ఈ సినిమాలో యాక్షన్ ఇరగ తీసింది, మామూలుగా చేయలా యాక్షన్. అలాగే విలన్గా చాలా అద్భుతంగా చేశారు. ఈ సినిమాకి 2022 2023 అది అది బాగా కీలకం ఆ పాయింట్ సినిమాలో. సో ఆ పాత్రలో అమ్మాయి, అలా అందరూ కూడా చాలా బాగా చేశారు. మొత్తం అందరూ కూడా ప్రొడక్షన్ టీం అందరూ కూడా నిజంగా చాలా కష్టపడ్డారు. వాళ్ళందరూ ప్రొడక్షన్ మేనేజర్ దగ్గర నుంచి అందరూ కూడా చాలా బాగా కష్టపడ్డారు. నాకు అంత డెడికేషన్ చాలా బాగా మంచిగా అనిపించింది. సో ఈ సినిమాలో చిన్న, చాలా చిన్న క్యారెక్టర్ చేయడం, క్యామెరా చేయడం చాలా హ్యాపీగా. థ్యాంక్ యూ సో మచ్.